అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ అభినయ థియేటర్ సంయుక్తంగా మీ అందరి కోసం, నాటకాభిమానుల కోసం ఒక చక్కని కార్యక్రమానికి, కొత్త కార్యక్రమానికి తెర తీయడం జరిగింది. మనం ప్రస్తుతం 8 మార్చి ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆడబిడ్డలని గౌరవించుకుంటూ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భం. ఆకాశంలో నువ్వు నేను సగం సగం అని ఒక కవి అన్నాడు. అంటే స్త్రీ పురుషులు ఇద్దరు ఆకాశంలో, నేల మీద మాత్రమే కాదు ఆకాశంలో కూడా సగం అని. స్త్రీ మహిళ, అమ్మగా, చెల్లిగా, మన కుటుంబ సంబంధాలలో ప్రధానమైన వ్యక్తిగా, ఓ ఫ్రెండ్గా, ఫిలాసఫర్గా, గైడ్గా, మానవ జాతి ప్రగతికి సంబంధించి ఉన్న ప్రతి అంశంలో, ప్రతి సందర్భంలో కూడా చేదోడు వాదోడుగా నిలిచేది, ప్రత్యక్షంగా తోడుగా నిలిచేది స్త్రీమూర్తే. చిన్నప్పటి నుంచి మొదలుకొని పురుషుడి యొక్క జీవన గమనంలో చిన్నప్పటి నుంచి మొదలుకొని చిట్ట చివరి దాకా వెన్నంటి ఉండేది, ఏదో ఒక పాత్రలో, ఏదో ఒక జీవితం భాగంలో ఉండేది స్త్రీమూర్తే. అలాంటి స్త్రీమూర్తికి నివాళిగా, నీరాజనంగా అంతర్జాతీయంగా అన్ని దేశాల్లో ఐక్యరాజ్య సమితి వాళ్ళ ప్రకటన మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని 8 మార్చిలో చేసుకుంటూ వస్తున్నాం. సో ఈ క్రమంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మహిళలకి నీరాజనం అర్పిస్తున్న సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. ఒక కవి తన చక్కని కవితను రాసి స్త్రీలకి నీరాజనాన్ని అందిస్తాడు, అలాగే ఒక పెయింటర్ ఒక చక్కని బొమ్మను వీస్తాడు, అలాగే సాంస్కృతిక శాఖ తరపు నుంచి, సాంస్కృతికి దర్పణంగా నిలిచే నాటకరంగం నుంచి మేము అందిస్తున్న కానుక స్త్రీలందరికీ, ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఉండే మహిళలందరికీ, స్త్రీలందరికీ, మాతృమూర్తులందరికీ ఒక నాటక నీరాజనాన్ని అందిద్దామని అనుకున్నాం. సో ఆ క్రమంలో నేషనల్ విమెన్స్ థియేటర్ ఫెస్టివల్ 2022 అనే పేరుతో ఈ ఆన్లైన్ వేదికగా ట్రైకలర్ యూట్యూబ్ ఛానల్లో దీన్ని మనం ప్రసారం చేయబోతున్నాం. మీరందరూ వీక్షించండి. దీంట్లో చాలా జాతీయ స్థాయిలో అత్యుత్తమమైన నాటకాలని ఇందులో ప్రదర్శించబోతున్నాం. అంటే స్త్రీ ప్రధాన పాత్రలుగా ఉండే నాటకాలు కూడా ఒక ప్రత్యేక జానర్ నాటక రంగంలో మనం చూస్తున్నాం. దాంట్లో రకరకాల నాటకాలు ఉన్నాయి. ఆ జానర్ని బట్టి, వస్తువును బట్టి, కథాగమనాన్ని బట్టి రకరకాల వస్తువులుగా, రకరకాల జానర్స్గా మన నాటక రంగాన్ని చెప్తాం. పద్య నాటకం, అలాగే సాంఘిక నాటకం, ఎక్స్పెరిమెంటల్ థియేటర్, అలాగే పీరియడ్ థియేటర్, ఇలా రకరకాలుగా థియేటర్ ఉంటే మనకి ఇక్కడ తీసుకున్న కథా వస్తువుని బట్టి విమెన్ ఓరియంటెడ్ థియేటర్ని ఈ నాటక ఉత్సవాల్లో మనం ప్రదర్శించబోతున్నాం. ఇది మొత్తం 7 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. 8 మార్చి నుంచి 14 మార్చి వరకు మొత్తం 7 రోజుల పాటు నేషనల్ విమెన్స్ థియేటర్ ఫెస్టివల్ వీక్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఒక నాటక సప్తాహాన్ని నిర్వహిస్తున్నాం. సో మీ అందరూ ఈ నాటకాలని ట్రైకలర్ టీవీ ఛానల్ ద్వారా చూసి అందరూ ప్రోత్సహించాలని, మహిళలందరికీ నీరాజన అనిపించే ఈ క్రమంలో మీరందరూ కూడా సహకరించాలని తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పక్షాన, అలాగే అభినయ థియేటర్ ట్రస్ట్ పక్షాన మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. ఈ నేషనల్ విమెన్స్ థియేటర్ ఫెస్టివల్లో, అంటే మహిళా నాటక సప్తాహంలో, ఇది జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నాం. సో దీంట్లో ఒక మలయాళం నాటకం, 2 హిందీ నాటకాలు, అలాగే ఒక అస్సామీ నాటకం, ఒక బెంగాలీ నాటకం, తెలుగు నాటకం, సర్వభాషల సమలంకృతమైన నాటకంగా ఈ నాటక ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాం. దీన్ని మీరు ఆదరించండి, చూడండి. సో దీంట్లో ఏంటంటే ఇక్కడ ప్రాంతాలు వేరు కావచ్చు, భాషలు వేరు కావచ్చు, సంస్కృతులు వేరు కావచ్చు, జీవన విధానాలు వేరైనప్పటికీ ప్రతి భారతదేశం మొత్తం మీద ఉన్న ఆత్మ ఏంటంటే స్త్రీయే, మహిళనే మొత్తం. అందుకే మనం భారతదేశాన్ని భరతమాతగా కీర్తిస్తాం, భరతమాత అని మనం పాడతాం, మదర్లాండ్ గురించి చాలా గొప్పగా చెప్తాం. ఆఖరికి బంకించంద్ర చటర్జీ లాంటి మహనీయుడు కూడా వందే మాతరం అని ఆ మాతృగీతాన్ని, మాతృదేశభక్తి గీతాన్ని వారు రాయడం జరిగింది. అందుకే మనకు దేశం అంటే కేవలం దేశం మాత్రమే కాదు, మట్టి కాదు, దేశం అంటే ఒక మాతృమూర్తి, దేశం అంటే ఒక స్త్రీమూర్తి, దేశం అంటే ఒక మహిళ. సో అందుకని ఆ మహిళల్ని గౌరవించుకునే ఒక అవకాశాన్ని ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం కల్పిస్తుందనేది ఒకవైపు అయితే, అందుకే అలాంటి మహిళలందరికీ ఎంతో జాతిని జాగృతం చేసి, అంతేకాకుండా మన అమ్మలుగా మనందరికీ తోడుగా, అండగా నిలుస్తూ మార్గదర్శనం చేస్తున్న మహిళలందరికీ నీరాజనం అర్పించే దిశగా ఈ విమెన్ ఓరియంటెడ్ డ్రామా ఫెస్టివల్ని మనం నిర్వహిస్తున్నాం. సో దీంట్లో భాషలు వేరు కావచ్చు, అలాగే పాత్రలు వేరు కావచ్చు, నేపథ్యాలు వేరు కావచ్చు, కానీ ఇవన్నీ చెబుతున్న సందేశం ఒక్కటే, మహిళలు మహారాణులు, ఆడాళ్ళు మీకు జోహార్లు, ఇది చెప్పడమే ఈ మొత్తం నాటకోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం. సో ఆడవాళ్ళు చేస్తున్న కనిపించని శ్రమకి, అదృశ్యం, ఇన్విజిబుల్ సర్వీస్ అంటాం దాన్ని, ఆ ఇన్విజిబుల్ సర్వీస్కి
వేల వేల దండాలు, వేల వేల జోహార్లు అర్పిస్తూ ఆడాళ్ళు, మహిళలు, అమ్మలు, సోదరులు, మీ అందరికీ తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పక్షాన, అలాగే అభినయ థియేటర్ ఫెస్టివల్ పక్షాన మీ అందరికీ స్వాగతం పలుకుతూ మీ అందరికీ జేజేలు, జోహార్లు, అభినందనలు, శుభాకాంక్షలు. ఈరోజు నేషనల్ విమెన్స్ థియేటర్ ఫెస్టివల్లో మరొక చక్కని, ఆకర్షణీయమైన, మిమ్మల్ని అందరినీ ఆకట్టుకునే ఒక మంచి నాటకాన్ని మేము ప్రజెంట్ చేయబోతున్నాం. జనరల్గా ప్రతి నాటకం చాలా గొప్పగా ఉంటుంది, కానీ ఈ నాటకం మాత్రం గొప్పగా మాత్రమే కాకుండా కంటెంట్ పరంగా, వస్తువు పరంగా, విషయం పరంగా, డిజైన్ పరంగా కూడా మిమ్మల్ని అందరినీ ఆశ్చర్యపరుస్తుంది, ఆకట్టుకుంటుందనే ఖచ్చితమైన నమ్మకం ఉంది. ఈ నాటకాన్ని ఇరుదర్శిల రంగమండల్ ప్రయాగ్రాజ్ ఉత్తరప్రదేశ్ వారు ప్రజెంట్ చేస్తున్నారు. ఇది హిందీ భాషా నాటకం. గజ్ ఫుట్ ఇంచ్, అంటే గజము ఫుట్ ఇంచ్. సో మనం కొలమానాలు చేస్తాము ఎవరెవరిని, అంటే ఒక భూమిని కానీ, నేలని కానీ, ఒక దూరాలని కానీ కొలిచేప్పుడు గజమా, ఫుట్టా, ఇంచా అనే దాని మీద కొలమానాలు చేస్తుంటాము. సో ఈ కొలమానమే టైటిల్గా వచ్చిన ఒక చక్కని విమెన్ ఓరియంటెడ్ నాటకం ఇది. మీలో ఒక మంచి ఆలోచన అయితే ఖచ్చితంగా రేకెత్తిస్తుంది. మీకు మనకి ఇప్పటి వరకు ఉన్న ఒక ఫ్రేమ్ వర్క్ ఏదైతుందో ఆ ఫ్రేమ్ వర్క్ దాటేసిన ఒక ఆలోచనని ఖచ్చితంగా మనకు కలిగిస్తుంది. దాంతోపాటు మహిళలందరి పట్ల మనకుండే, ఇప్పటికీ ఉండే గౌరవాన్ని, ఆ రెస్పెక్ట్ని మరింత పెంచుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అందుకే ఈ గజ్ ఫుట్ ఇంచ్ నాటకానికి మీ అందరికీ స్వాగతం. అమ్మా కాయ బాగా అదే కాలే కాదు.
कहते हैं समझ समझ के
हवा ये सब चाहिए।
एक
घुमा फिरा कर
पानी लेके आते हैं।
लड़की कहती है
बुढ़ापे तक रहती रहे।
अच्छी बात है। भगवान ने कल को चाहा तो पोते पोते
और आप
बात